రెడ్డి సంకేతం ఏంటనేది అర్థం కావట్లేదు. వాస్తవంగా వచ్చే నెలలో ఆయన పార్లమెంటరీ సభ్యత్వం ముగుస్తుంది, రాజ్యసభ సభ్యత్వం. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలతో, కేంద్ర మంత్రివర్గంతో, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రితో కాంటాక్ట్స్ ఇప్పటిదాకా గట్టిగానే మెయింటైన్ చేస్తూ వచ్చారు. ఆయనకి మళ్ళీ పదవి వస్తుంది అన్న ప్రచారం ఒకటి జరుగుతుంటే, లేదు ఆయన్ని రాష్ట్ర మంత్రిగా చేస్తారు, గౌతమ్ రెడ్డి ప్లేస్లో పెడతారు, ఎమ్మెల్సీ ఇచ్చి అని చెప్పి మరొక ప్రచారము జరుగుతుంది. ఈలోపుగా ఈ మధ్యన ఆయన చేస్తున్నటువంటి ట్వీట్లలో సరే తెలుగుదేశాన్ని విమర్శించడం ఒక ఎత్తు అయితే, మరొక కోణం కూడా కనబడుతుంది. ప్రధానంగా కేంద్రానికి సంబంధించి అభినందించేటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటిది. అది తన పార్లమెంటరీ కమిటీ కోసం చేస్తున్నారా, లేకపోతే కేంద్రం ఇక్కడ రేపు పొద్దున ఏమీ రాకపోతే భారతీయ జనతా పార్టీ అండుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో చేస్తున్నారో తెలియదు. కానీ మంచిదే, చేసేటువంటి ట్వీట్లు అయితే తప్పేం లేదు. ఆకలితో అల్లాడుతున్న ఆఫ్ఘన్ ప్రజలకు మొదటి విడతగా భారత్ పంపిన 2,500 టన్నుల గోధుమలు పాకిస్తాన్ మీదుగా అవాంతరాలు ఏమీ లేకుండా జలాలాబాద్ చేరుకున్నాయి. మొత్తం 50,000 టన్నుల గోధుమలు పౌరులకు పంపిణీ చేసేందుకు వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ WFP సంస్థకు అందజేస్తామని మన దేశం హామీ ఇచ్చింది అన్నటువంటి పాయింట్ని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. అది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే సాధారణంగా కేంద్రం చేసిన మంచిని ఇక్కడ భారతీయ జనతా పార్టీని తిట్టిపోస్తుంటారు కదా రాష్ట్ర స్థాయిలో. మరి కేంద్రం అనేది భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ప్రభుత్వమే కదా. ఈ ప్రశంసల వెనకాల ఏదన్నా ఉందా, లేకపోతే ఆయన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ కాబట్టి చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి కొన్నిటికి అందులో భాగంగా చేస్తున్నారన్నది తేలాల్సి ఉంది.